అమలు విధానంపై విద్యార్థులు సర్వే నిర్వహిస్తున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు జిజ్ఞాసలో భాగంగా గంభీరావుపేట ముస్తాబాద్ మండల పరిధిలోని గ్రామాలలో సర్వే చేపట్టారు. పంట మార్పిడిపై రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. పంట మారుస్తుంటే పంట మార్చచ్చు. అది నీళ్ళు లేని ప్రాంతం అయితే మార్పిడి జరిగితే బీమారి అది భూమికి పంటకు మంచిది. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా వాటర్ ఉన్న భూమిని అది మార్చరాదు. అది అమ్ముడు పోకపోతే మా ఓన్ చందప్రకం పెట్టుకుంటాం, పట్టిస్తాం. ఊకైనా కూడా మా మా పొట్టకు బట్టి అన్నా మేము పట్టిస్తాం. కోతులు ఎక్కువ, కోతులు అనేది ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ కూడా ఇది గుర్తించినట్టయితే కోతులు అనేది ఆ నివారణ చేసినట్టయితే వేరే పంట చాలామంది పెట్టేవారు. దాంతో కూడా వేరే పంట అయితే కొత్త విషయాలు అంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అది గాలి మాటలా ఏదో అర్థం కాదు. వ్యవసాయం చేస్తే వరి పంట పెడితే వాళ్ళకి రైతు బంధు ఇవ్వమని ప్రకటన లేదు. జనమట్టు అధికారికంగా ఎవరు చెప్పలే. ఇప్పుడు నేను ఇన్న వార్తలకు ఊహగా అది పెట్టాలి. పెట్టాలంటే దానికి సరైన విత్తనాలు ఏమా కొందరు ఇప్పుడు దొరకదు కూడా కామరెడ్డి ఆ పల్లె అంటే కొన్ని ఇప్పుడు స్టార్టింగ్ అంతే ఇక మేము దాన్ని చెప్పి చెప్పి షూటర్ చోట చెప్పులు తట్టయితే ఇప్పుడు రైతు అన్నటువంటి లేనాడు దేశం అయితే పచ్చగుండదు. రైతు మేము రైతుతోటే రాజకీయాలు నడుతున్నాయి, బిజినెస్లు నడుతున్నాయి. మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గంగరావుపేట నుంచి వచ్చాం. మేము ప్రభుత్వం ఇప్పుడు పంటలు కొనమని చెప్తుంది కదా, మరి రైతుల అభిప్రాయం ఎట్లుంది? ఇప్పుడు వాళ్ళు పంటలు వేస్తారా వేయరా? మరి వేరే పంటలు మార్చుకునే ఆలోచన ఉందా? వేరే పంటలు మార్చుకుంటే వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఒకవేళ కనీసం మద్దతు ధరిస్తే వాళ్ళు పంటలు వేస్తారనే ఆలోచనలో ఉన్నారా లేరా అని సర్వే చేస్తున్నాం.